బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా కొనసాగుతుందని చెప్పాలి. సెప్టెంబర్ 1వ తారీఖున ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికీ 2 వారాలు పూర్తి చేసుకుంది. ఈసారి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగు పెడితే ఇప్పటికే 2 హౌస్లో నుంచి ఎలిమినేట్ అయి బయటికి వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం హౌస్లో 12 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. కాగా బిగ్ బాస్ 8వ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి రోజూ ఏదొక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు నాగమణికంట. లాంచింగ్ ఎపిసోడ్లో చాలా మంచిగానే తన ఫ్యామిలీ స్ట్రగుల్స్ గురించి చెప్పుకొచ్చాడు. అంతేకాదు తన భార్య శ్రీప్రియ గురించి చెబుతూ ఎంతో ఎమోషనల్ అవ్వడం కూడా. ఆ తర్వాత హౌస్లో చాలాసార్లు తన భార్య గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే నాగమణికంట పెళ్లి ఫోటోలు కూడా నెట్టింట్లో ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేశాయో మనందరికీ తెలుసు. తాజాగా అతడి భార్య ప్రియాకి సంబంధించిన విషయం కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతూ వచ్చింది. ఇంతకీ మణికంట భార్య సోషల్ మీడియాని వేదికగా చేసుకుని పెట్టిన పోస్ట్ అతడి భార్య బయట పెట్టిన విషయం ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. ఓ పక్క మణికంట హౌస్లో ఉన్న తన హౌస్మేట్స్తో తన భార్య కూతురు కోసమే హౌస్లోకి అడుగు పెట్టానని తానేంటూ నిరూపించుకొని తిరిగి తన భార్యకి కూతురికి దగ్గరవ్వాలనుకుంటూ కన్నీరు మున్నీరు అవుతూ తన జీవితంలో జరిగిన విషాదకరమైన సంఘటన గురించి, తన ప్రేమ, పెళ్లి, తన కూతురు గురించి చెప్పుకొచ్చాడు. మరి బయట కనుక చూసుకున్నట్లయితే రీసెంట్గా తన భర్త గురించి మరియు అందులోనూ సోషల్ మీడియాల ద్వారా రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే నాగమణికంట భార్య శ్రీప్రియ పెట్టిన పోస్ట్ అతడి గురించి ఓ షాకింగ్ నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చినట్లుగా ఉంది. ఇక ఆవిడ పెట్టిన విషయం ఏంటయా అంటే, విషపూరిత సంబంధం నుంచి కలిసి ఉండడం కంటే విడిపోవడమే చాలా మంచిది అంటూ మరో పోస్ట్లో, భార్యాభర్తలు ఇద్దరూ తరచూ గొడవ పడుతూ ఉంటే ఆ ప్రభావం పిల్లలపైన ఉంటుంది, అంతటి ప్రభావాన్ని చూపుతుంది, అంటే వాళ్ళ ఆలోచన ధోరణే మారిపోయే విధంగా ఉంటుంది అంటూ ఓ వీడియోని కూడా షేర్ చేసింది. ఇక దీంతో చిన్నపిల్లల అంతరంగాన్ని గమనించి తల్లిదండ్రులు పిల్లల ముందు గొడవ పడుతూ ఉంటే ఆ ప్రభావం వాళ్ళ మీద చాలా నెగిటివ్గా చూపిస్తుంది అంటూ చెప్పుకురావడం జరిగింది. ఓ పక్క నాగమణికంట తన భార్య కూతురిని తిరిగి వెనక్కి తీసుకురావాలి అంటూ ఎమోషనల్ అవుతూ తన భార్యని కూతురిని మిస్ అవుతున్నాను అని అంటూ ఉంటే, మరో పక్క నాగమణికంట భార్య శ్రీప్రియ పెట్టిన పోస్ట్తో వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని, బహుశా అందుకే నాగమణికంట తన భార్యకి కూతురికి దూరంగా ఉంటూ వాళ్ళిద్దరూ అమెరికాలో ఉంటే తాను ఇండియాలో ఉంటున్నాడు అన్నట్లుగా అర్థమవుతోంది. ఏది ఏమైనప్పటికీ తన భార్య గురించి గొప్పగా హౌస్లో చెప్పుకొచ్చిన నాగమణికంట, మరో పక్క అతడి భార్య శ్రీప్రియ లేటెస్ట్గా సోషల్ మీడియాని వేదిక చేసుకుని వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి అంటూ ఏం జరిగిందో చెప్పకనే చెప్తూ ఒక ఆసక్తికరమైన పోస్ట్తో ఆవిడ షేర్ చేసిన విషయం ఇప్పుడు నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.